ఈరోజు గోవిందరావుపేట మండలంలోని పసర చెక్పోస్ట్ వద్ద లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యకులు దాసరి సుధాకర్ ఆధ్వర్యంలో భోజనం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్బంగా మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు పోలీస్ సిబ్బందికి భోజనం అందించుతున్నట్లు సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రవీందర్, బ్యాంక్ మేనేజర్ విశ్వభారత్తో పాటు పోలీస్ సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకులు నల్లేల కుమారస్వామి, సహకార సంఘం చైర్మన్ పార్నల ఎల్లారెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యకులు దాసరి సుధాకర్, ఉపసర్పంచ్ లింగారెడ్డి, దీపాక కృష్ణ, చెరుకుల సురేష్, కొర్ర శ్రీను, బజార్ క్రాంతికుమార్, దండేపల్లి మహేష్, కీర్తిరాజు, పొలం రణధీర్, మేడం రమణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారికి ఎవరికి వీలైన పద్ధతిలో వారు సహాయం చేయాలని, పేదల యొక్క కడుపు నింపాలని కూడా నేను అందరినీ, వ్యక్తులు కావచ్చు, వ్యవస్థ కావచ్చు, సంస్థలు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎట్లా వీలైతే అట్లా ఉద్యోగులు కావచ్చు, వారి యొక్క కడుపు నింపాలి. అదేవిధంగా మన కోసం వారి ఎండనక వాననక రోడ్డు మీదనే మరొక దిక్కు పొల్యూషన్ ఉన్నా, లేకుంటే ఈ సన్స్ట్రోక్ వచ్చిన ఈ కరోనా ఇబ్బందులైనా కూడా ఎదుర్కొంటూ మరి బందోబస్తుగా ఉంటున్నటువంటి పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మరి ప్రారంభం కోసం వచ్చినటువంటి మన పసర ఎస్ఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you. Hi viewers, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.